మూడో తారీఖున మునుగోడు శాసనసభ నియోజకవర్గం జరగబోతున్న ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కొరకు టీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది, టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల సందర్భంలో ఏం చెప్పబోతుంది, ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది, అసలు ఈ ఎన్నికల వల్ల ప్రజలకు వచ్చిన ఉపయోగం ఏంది, ఈ ఎన్నికను ఎవరు సృష్టించారు, ఏ కుట్ర కోణం దీంట్లో దాగి ఉంది అనే అన్ని విషయాలను కూడా మునుగోడు నియోజకవర్గ ప్రజలకు చెప్పడానికి టీఆర్ఎస్ పార్టీ చండూరులో బహిరంగ సభ నిర్వహించబోతా ఉంది. ఈ బహిరంగ సభకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు కూడా ఈ సభకు అతిథులుగా హాజరు కాబోతూ ఉన్నారు. ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏంది, ఈ దేశం ఎటువంటి ప్రమాదంలోకి నెట్టబడుతుంది, గత 8 సంవత్సరాల బీజేపీ పరిపాలన ఏ రకంగా దుర్మార్గంగా సాగుతుంది, పేదల్ని మరింత పేదలుగా చేస్తూ పేదల పొట్టలు కొట్టి పెద్ద గద్దల్ని కడుపులు నింపే పని ఎట్లా జరుగుతుంది, ఈ దేశంలో ఈ దేశం ఏ రకంగా తిరోగమనంలోకి పోతుంది, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకు వాళ్ళ రాజకీయ క్రీడలో భాగంగా ఏ రకంగా ప్రతిపక్ష పార్టీలపైన దాడులు చేస్తున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఎట్లా కూలగొడుతున్నారు, ఈ అన్ని విషయాలపైన కూడా ఈ చండూరు వేదిక ద్వారా కేసీఆర్ గారు స్పష్టతను ఇవ్వబోతూ ఉన్నారు. మరి ఈ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చైతన్యవంతమైన నియోజకవర్గం ఇది, ప్రతి సందర్భంలో కూడా ప్రజల పోరాటాలకు అండగా నిలబడిన నియోజకవర్గం, అన్యాయం పైన తిరుగుబాటు చేసే అలవాటు ఉన్న ఈ నియోజకవర్గం గతంలో ఎటువంటి గందరగోళం లేకుండా 400 మంది అభ్యర్థులలో వారికి ఇష్టమైన కమ్యూనిస్టు నాయకుడు ధర్మభిక్షం గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించిన ప్రాంతం ఇది. తప్పకుండా మునుగోడు నియోజకవర్గం మళ్ళీ ఆ చైతన్యాన్ని ప్రదర్శించాలని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి టీఆర్ఎస్ పైన తెలంగాణ ప్రభుత్వం పైన కుట్రలు చేస్తూ ఉన్న బీజేపీ పనితీరును ఎండగడుతూ బీజేపీ దుర్మార్గాలను ఎదుర్కోవడానికి బీజేపీకి చెంపదెబ్బలాగా దీని ఫలితం ఉండే పద్ధతుల్లో మునుగోడు నియోజకవర్గ ప్రజలు చైతన్యం చూపించాలని, రేపు కేసీఆర్ సభకు కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని, చండూరులో జరుగుతున్న ఈ సభకు వేలాది మందిగా తరలి వచ్చి స్వచ్ఛందంగా సభలో పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాకు ఇప్పటికే వస్తున్న సమాచారం ప్రకారం చాలా గ్రామాల నుండి ప్రజలు స్వచ్ఛందంగా మేము పాదయాత్రలనే వస్తాం, మాకెవరు వాహనాలు చెక్కర్లేదు, మాకు వాహనాలతో పనిలేదు అని చెప్పి తరలి రావడానికి సమాయత్తం అవుతున్నట్టు కూడా మాకు సమాచారం ఉంది. వివిధ గ్రామాల నుంచి, దూరంగా ఉన్న గ్రామాల నుంచి కూడా ప్రజలు ఎవరి వారుగా వారి సొంత వాహనాలతోని తరలి రావడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు కూడా మాకు సమాచారం ఉంది. ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారని మేము విశ్వసిస్తాం. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా ప్రమాణానికి సిద్ధమని బండి సంజయ్ సవాల్ చేస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వివరంలో తమకు ఎలాంటి సంబంధం లేదు. బండి సంజయ్ బండి కింద పోతున్న శునకం లాంటి వాడు. బండి సంజయ్ని ఎవరు అడగలేదు. ఎందుకు బీజేపీ నాయకులు భుజాలు తడుపుకుంటున్నారో సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైనే ఉంది. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నట్టుగా ఎందుకు వాళ్ళు నిన్న నుంచి ఉలిక్కి పడుతున్నారో, ఎందుకు ఉరుకురికి ప్రమాణాలు విమానాలు మాట్లాడుతున్నారో ప్రజలకు అర్థమవుతా ఉంది. బహిరంగంగా పట్టుబడ్డ దొంగ అంతకు మించి ఏం చేయలేడు, అదే కనబడుతుంది వాళ్ళ వాళ్ళ మాటలు. అసలు దేవుళ్ళను బాబాలని రాజకీయాలకు వినియోగించి ఓట కొరకు వినియోగించే బీజేపీ పార్టీ, దాంట్లో ఉండే నాయకులు వాళ్ళు ఏ ప్రమాణాలు చేస్తామన్నా ఎవడు నమ్మరు. అసలు వాళ్ళని అడిగినోడు కూడా మొదలు, ఈ బండి సంజయ్ తెలిసని అడిగినోడు ఎవరి తరఫున ప్రమాణం చేస్తున్నాడు? బండి సంజయ్ అమిత్ షాను తీసుకొచ్చి ప్రమాణం చేయగలడా?
స్పష్టంగా ఉంది, మీకు త్వరలోనే తెలియబోతా ఉన్నాయి అన్ని విషయాలు, త్వరలోనే తెలియబోతున్నాయి. అసలు దొంగలు ఎవరో, సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో, అన్ని విషయాలు కూడా బహిరంగతం కాబోతున్నాయి. అప్పుడేం మాట్లాడతారో, వీళ్ళ ముఖాలు ఎక్కడ పోతాయో, అప్పుడు ఎక్కడ ప్రమాణాలు చేస్తారో, అప్పుడు ప్రజలు చెప్తారు వీళ్ళ సంగతి. ఆధారాలు ఉన్నాయి బయట పెడతామని ఈటల రాజేందర్ అంటున్నారు. కాసేపు దొంగతనం చేసిన వాడి దగ్గరనే ఆధారం ఉంటుంది అన్నట్ట, విచిత్రంగా ఉంది. దొంగతనం చేసిన వాడే ఆధారం ఉంది అంటే నిజమే ఉంటుంది కదా, వాళ్ళు ఎక్కడ చెల్లిపోయింది, ఎక్కడ గోడ దొరికింది, ఏం చేసింది, వాళ్ళకాడ ఉంటాయి సమాచారం, వాస్తవమే. మరి అదంతా బహిరంగంగా చెప్పి ప్రజల ముందట క్షమాపణ కొడదాం అనుకుంటున్నారా, ఏమని చెప్తారు? ఆధారాలు ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారో వాళ్ళు బయటపెడతారు, లేదు దొంగతనం చేసిన వాడే చెప్తే ఇంకా దాంట్లో పెద్ద చర్చ ఏం లేదు. ఒప్పుకుంటే ప్రజల ముందు ఒప్పుకుంటే బహిరంగంగా దాంట్లో పెద్ద సమస్య ఉండదు. ఒప్పుకుంటే ఒప్పుకోమని చెప్పండి, ప్రజలకు క్షమాపణలు చెప్పి తప్పు చేసినాం అని చెప్తే మంచి సంతోషం, అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. అన్నీ ఒకటొకటిగా నిజాలు నేను నిన్నే చెప్పిన మన వాళ్ళు అడిగినప్పుడు నిజాలు నెమ్మదిగా వస్తాయి వెలుగులోకి ఒకటొకటిగా, అబద్ధాలు తొందరగా ఊరేగుతాయి. ఇప్పుడు వీళ్ళు ఎగిరే ఎగురుళ్ళు, వీళ్ళ ప్రెస్ మీట్లు, వీళ్ళ యాత్రలు, వీళ్ళ ప్రమాణాలు ఇవన్నీ కూడా అబద్ధాలు. ఈ అబద్ధాలు ముందుగా ఊరేగుతాయి, నిజాలు నెమ్మదిగా బయటకు వస్తాయి. అయిపోయినండి, ఇవన్నీ అయిపోయినాక ఒకటొక్కటి వస్తూ ఉంటే వీళ్ళ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో అన్నీ బయటపడతాయి. ప్రజల ముందరే తప్పకుండా దోషిగా నిలబడి తీరుతుంది బీజేపీ పార్టీ ఇక్కడ, అందులో సందేహం లేదు. ఈ తీర్పు కూడా వాళ్ళకి శిక్ష వేసే విధంగా కూడా ఉండబోతుంది. మున్గోడు నియోజకవర్గ అభివృద్ధిపై వాళ్ళు 500 రోజుల్లో ఒక మాస్టర్ ప్లాన్, మెగా ప్లాన్ అని కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. 200 కోట్లతో రోడ్లను డెవలప్ చేస్తామని. ఇప్పటికీ 2500 రోజులైంది భారతదేశాన్ని చేతుల్లో తీసుకొని 25 రూపాయల పని కూడా చేయలేదు. ఎక్కడ ఏ ఉప ఎన్నికల్లో ఏ హామీ ఇవ్వలేదు. అసలు ఉప ఎన్నికల పక్కన పెట్టండి, అసలు ఎన్నికలు ఇచ్చిన హామీలకే ఇంతవరకు పత్తా లేదు, అడ్రస్ లేదు. మున్గోడుకు వచ్చి అమిత్ షా గారు చెప్పిన మాట ఏదైతే ఉందో అది ఒకటి అమలు చేయడానికి ప్రయత్నం చేశారు, నిన్న బొక్క బొట్ల పడ్డారు. మున్గోడు సాక్షిగా అమిత్ షా గారు చెప్పిన మాట, నేను రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం అని చెప్పి పాపం ప్రయత్నం కూడా చేసినారు, కానీ వాళ్ళే బోల్తా పడ్డారు. ఇక బీజేపీ కూలిపోవడం అనేది ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది, మున్గోడు నుంచి ప్రారంభం అవుతుంది. నిన్నటి చేసిన వాళ్ళ చర్య ఏదైతుందో అదే దానికి పునాది అవుతుంది.